టీడీపీ వాళ్ళ అరాచకాలు బీజేపీ వాళ్ళకి మరీ చాండాలంగా ఉన్నాయి. బీజేపీ వాళ్ళు కూడా రెచ్చిపోతున్నారు. ఎందుకు రెచ్చిపోతున్నారో నాకైతే తెలియట్లేదు. ఇప్పుడు దేవినేని ఉమా అన్న ఆయన ఎందుకో ధర్నాలు చేస్తున్నాడు అంట. అక్కడ దేనికి చేస్తున్నాడు? ప్రజల కోసం చేస్తున్నావా? ప్రజలకి ఏదైనా అన్యాయం జరిగిందని చేస్తున్నావా? దేనికి చేస్తున్నావు? ప్రజలకి ఏదైనా మీకు వచ్చి చెప్పారా? ప్రజల గురించి మీరు ఎప్పుడు చేయరు, మీకు మీరే చేసుకుంటారు. మీకు వైసీపీ అంటే భయం పుట్టి వచ్చింది. భయం పుట్టి మీరు ఏదేదో మాట్లాడతారు. కొడాలి నాని ఏదో అన్నాడంటే మీకు దానికి మిమ్మల్ని అన్నాడా? పార్టీని అన్నాడు, వాళ్ళ వైసీపీని అన్నారు, ఆయన మీ పార్టీని అన్నారు. దాని గురించి నువ్వు ధర్నాలు చేయటం ఏంటి? ప్రజల కోసం చెయ్యి, మంచిగా ప్రజల కోసం చేస్తే నేను మెచ్చుకుంటారు. నీకు నువ్వే ఏదో సోదేసుకొని ఏదో జనాలకు తెలియాలని చెప్పేసి నాటకాలు ఆడొద్దు. మీరందరూ ఆ ధర్నాలు గిర్నాలు ఆపేసి నోరు మూసుకొని కూర్చోండి. ఎందుకంటే మీకే మంచిది. ప్రజలు ఎవరు నమ్మరు. ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని పిచ్చోళ్ళ కింద చూస్తున్నారు. అసలు మీ అంత ఎదవలు ఎవరు లేరని ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు కూడా మీరేం చేయలేదు కాబట్టి. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు వంశీ గారును కొడాలి నాని గారు వచ్చారు. మరి మీరు ఎందుకు దాక్కొనగా స్టేషన్కి వెళ్ళి అక్కడక్కడ తిరుగుతున్నారు? దేనే తిరుగుతున్నారు చెప్పండి? ఆ ధర్నాల దగ్గర కూర్చోవటం ఏంటి? ఆ వేషాలేంటి? ఆ దరువులేంటి? మీరు ధైర్యంగా మాట్లాడాలనుకుంటే ఆయన రమ్మన్నారుగా స్టూడియోకి. ఏ స్టూడియోకైనా మీరు నచ్చిన దానికి రమ్మంటున్నారు. ఏ ఛానల్ దగ్గరికైనా వస్తానంటున్నారు. మీకు ధైర్యం లేదు వస్తాకి. మీకు ధైర్యం లేక మీరు రోడ్ల మీద కూర్చుంటారు. రోడ్ల మీద అయితే 10 మంది 100 మంది తెచ్చుకుంటారు కార్యకర్తలు, డబ్బులు ఇచ్చి. అందరూ తలకు 1000 ఇచ్చి క్వార్టర్ ఇచ్చి తెచ్చుకొని వాళ్ళ చుట్టూ కూర్చోబెట్టుకుంటున్నావు. అప్పుడు భయం ఉండదని చెప్పేసి రోడ్ల మీద కూర్చున్నావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే కొడాలి నాని గారితో ఏ స్టూడియోలోనే సరే మాట్లాడడానికి రా. ముందు నువ్వు మాట్లాడి అప్పుడు నువ్వు ధర్నాలు చేసుకో. పెచ్చ పెచ్చ వేషాలు అయిపోకండి. ఏంటంటే ప్రతిసారి టీడీపీ వాళ్ళు మీకు భయం పుట్టుకొచ్చింది. వైసీపీ అంటే బాగా భయం వచ్చేసింది. దేనికి భయం వచ్చేసింది? ఇక మీ ప్రభుత్వం ఇక రాదు, చచ్చిపోయిన ప్రభుత్వం అది. మీరు పిచ్చి వేషాలు వేసుకుంటా ప్రతి దాన్ని కెలుక్కుంటా ఎప్పటి నుంచి కెలుగుతున్నారో తెలుసా? మీరు ఈ మధ్యకాలంలో ఇళ్ల స్థలాలు ఇవ్వటము అన్ని పథకాలు ఇస్తున్నాడు జగన్ గారు. ఆ పథకాలు చూసి ఇక మీరు డౌన్ అయిపోయారు. మీరు ఎందుకు పనికిరారని మీకు భయం వేసి మీరు ఇలాంటివన్నీ సోతి కబుర్లు చెప్పుకుంటా వస్తున్నారు. నిజం చెప్పు నువ్వు. గుళ్ళు బాలు కొట్టింది ఎవరో? మీ వాళ్ళు కదా, బీజేపీ వాళ్ళు కదా. గుళ్ళు దేని బాలు కొడుతున్నారు? తలకాయలు తీసేయటం, కాళ్ళు అరగ తీయటం. ఏ రోగం వచ్చింది మీకు? ఇలాంటి పాపాల పనులు చేయబట్టే మీ ప్రభుత్వం పోయింది. అది ఒకప్పుడు ఏం చేశాడు చంద్రబాబు? గుళ్ళకి వెళ్ళి బూట్లు వేసుకొని ఎవడైనా అర్థం పట్టుకుంటారు. ఓ దేవుడి మీద ప్రేమగా చూస్తున్నారు. మీకు దేవుడి మీద అంత ప్రేమ ఉంటే చెప్పులు వేసుకొని ఎవడైనా వెళ్తాడా? బూట్లు వేసుకొని చేస్తారా? బూట్లు చంద్రబాబుకే ఉందా? అందరికీ ఉండయి. అయ్యేం పనులకి దరిద్ర పనులని మీరే చేస్తారు. ఆ గుళ్ళన్నీ కలిగి అది మీరే మీ వాళ్ళతోనే చేయించుకుంటారు. అన్నీ చేసే మీ పనులన్నీ, మీ వేషాలన్నీ, మీ దరువులన్నీ ప్రజలు బాగా చూస్తున్నారు. ప్రజలు ఎవడ పిచ్చోళ్ళు లేరు అలా మీరే అనుకుంటున్నారా? మీరు తెలుగు తక్కువ ఎదవలు కాబట్టి పిచ్చ పనులు చేస్తున్నారు. ప్రజలు ఎదవలు కాదు, వాళ్ళు తెలుగు తక్కువ వాళ్ళు కాదు. వాళ్ళన్నీ అర్థమైపోతున్నాయి వాళ్ళందరికీ. మొన్న ఏమన్నారు? ఏదో చాండాలు వాళ్ళందరూ చేరి సింగనగర్లోని ఎక్కడో నుంచొని ఈ పెట్టిన ఇది ఏమన్నారు? జగన్ ఇళ్ళు ఇవ్వట్లేదు, ఒట్టుపెట్టి బ్రోకర్ వ్యవహారాలు అన్నారు. కళ్ళు దొబ్బనియా మీకు? మీ సిగ్గులేదు మీకు అంటాకి? ఏం రోగం వచ్చింది? ఇగో మీడియా వారు చూడండి, ఇదిగో చూడండి. ఏ సంతకం లేకోకుండా చూసారా? సంతకం ఇక్కడ ఉంది. ఇదిగో సంతకం చూసారా? కళ్ళు పోయినా మీకు? సంతకం లేకుండా డూప్లికేట్ వచ్చి ఇచ్చారన్నారు. ఈ కాగితాలు వచ్చి ఇచ్చారా? మీ కళ్ళు పోయినాయా? మీరు ఎవడరా మీకు ఇచ్చింది ఇది? అది తీసుకొచ్చి మీరు రోడ్ల మీద తగలబెడతారా? మేము ఇళ్ళు లేని వాళ్ళు కానీ ఇళ్ళు ఇస్తానా? నువ్వేం చేశారు మీరు టీడీపీ వాళ్ళు? ఇది తీసుకొచ్చి బరాబరా చింపేసి కాల్ చేస్తున్నారు. సిగ్గు సరే లేదా? మీ వెనకాల తిరిగా కాల్ చాటికి బుద్ధి లేదా? బుద్ధి లేదా? లేని వాళ్ళకి ఇచ్చారు. ఇదిగో సంతకం చూడు, కళ్ళు పెట్టుకొని చూడండి. ఇదిగో సంతకం, సంతకం చూడండి బాగా. ఎంఆర్ఓ సంతకం పెట్టాడు, స్టాంప్ వేసాడు. పెచ్చ పెచ్చ వేషాలు వేశారంటే మాత్రం మర్యాదగా ఉండదు. మీకేంటో అనుకుంటున్నారు? మాకు ఇళ్ళు ఇచ్చి చంపటము, ఆ చంద్రబాబు కొడుకు లోకేష్ ఏమో బాత్రూమ్ అంత ఇళ్ళు ఇవ్వటము. బాత్రూమ్ అంత ఇళ్ళు కట్టేస్తారు, మంచాలు లేకుండా కింద పడుకోమని ఇస్తారా? బాత్రూమ్ ఎంత మీ నాన్న కట్టిన ఎంత కట్టాడో, మీ అపార్ట్మెంట్లు మీ నాన్న కట్టినవి అక్కడ జక్కంపూళ్ళు ఎంత కట్టాడు నీకు తెలుసా? ఎందుకట్ట వాగుతున్నారు? మీరు ఏమి చేయలేరు. మీ జీవితంలో మీరు అసలు ఏమి చేయలేరు. మీ కులపిచ్చి పట్టింది. కులపిచ్చి బట్టి కుల వేషాలు వేస్తూ ఉన్నారు. పద్దాకా ఏమంటారు? కులమత భేదాలు తెచ్చింది మీరు. మాకు తగాదాలు పెట్టేది మీరు. అసలు మీరు పెడుతూ కులాలు రెచ్చగొడతాం ఏంటి? ఏ కులం? మీ కులం వేస్తారా ఓట్లు? మా కులమేరా ఓట్లు? ప్రతి ఒక్కరు వేస్తారు. ఎంతమంది ఓటు హక్కు ఉన్న వాళ్ళు అందరూ వేస్తారు. కానీ మీరు పదే పదే కులమత భేదాలు తెస్తున్నారు. దళితులు అంటారు. అసలు దళితులు అంటాక మీకు నోరెట్టొచ్చింది? దళితులు ఏంటారు మేము? అసలు మేము దళితులు. మేము మా గురించి నువ్వు మాట్లాడటానికి వీల్లేదు. చంద్రబాబు పిచ్చి మాటలు మాట్లాడొద్దు. నువ్వు పిచ్చ పిచ్చ వేషాలు వేసి చుట్టూ జనాలు అందరూ రెచ్చగొడతాం కాదు. నిజమైన పద్ధతి గల వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ప్రజలకు ఏం అన్యాయం జరిగిందనేది మీరు చెప్పండి వచ్చి, అప్పుడు మేము వింటాం. ఎంత బాధ కలుగుతుందో మీకు? ప్రజలంటే ప్రజలంటే భయమైతే అక్కడ మా తాళైపాలెంలో ఇప్పుడు 111 రోజుల నుంచి ధర్నాలు చేస్తున్నారు. మీరేమైనా చేశారా? వాళ్ళకి న్యాయం చేశారా? ఏ ఉమా నువ్వేమైనా చెప్పావా? ఎందుకు రావాయా చంద్రబాబు వెనక్కి తీసుకొని ఇస్తే వాళ్ళు కూడా తాలూకా సెంటేస్తాడు, వాళ్ళు కూడా బాగుంటారు, పేద ప్రజలు వాళ్ళని కూడా చూసుకోమని చెప్పేసి నువ్వు చెప్పచ్చుగా ఉమా. నువ్వు ఎందుకు చెప్పలేదు మరి? మీ టీడీపీ నాయకులందరూ ఎందుకు చెప్పలేదు? ఈ వర్ల రామయ్య గారు ఎందుకు చెప్పలేదు? చెప్పలేదండి? మీరు చెప్పండి. చంద్రబాబు బుద్ధి తెచ్చుకొని నువ్వు వేసిన స్టే వెనక తీసుకో. అక్కడ అమరావతిలో ధర్నా చేసే వాళ్ళందరినీ వాళ్ళకు కూడా న్యాయం జరిగేలాగా చెయ్యి. వాళ్ళు నీ ప్రజలే రాష్ట్రంలో. వాళ్ళు మాత్రం దూరం చేయొద్దు, నువ్వు డూప్లికేట్ వ్యవహారాలు చేయొద్దు. అక్కడ ఎవడ ఫలాలు లేవు, అందరూ ఎవరి కాళ్ళే డబ్బులు తీసుకున్నారు నీ దగ్గర చేశారు. నువ్వు రియల్ ఎస్టేట్ చేయటానికి రెడీలో ఉన్నావు, ఆ సంగతి మాకు తెలుసు. నువ్వు దళితులు అనొద్దు. నందిగా సురేష్ ఒక పెద్ద నాయకుడిని పట్టుకొని మీరు కారాలు కొట్టించావు. నువ్వు ఆడవాళ్ళతో కొట్టిస్తావు ఏంటయ్యా? మీరు మగోడు డి అంటే డి అని రండి, డి అంటే డి అని వచ్చినప్పుడే ఆడు మగోడు అవుతాడు. అంతేగాని ఆడవాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని కూలికి తీసుకొచ్చి వాళ్ళతో వీళ్ళతో చేపించడం కాదు, పెచ్చవేషాలు లేదు. ఇంకో విషయం ఏంటంటే, నేను మాట్లాడేది ఏంటంటే, బీజేపీ వాళ్ళు మీకు అసలు ఏముందని ఇక్కడ ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లో మీకు అడ్రస్ లేదు. మీరేదో విర్రవీగుతున్నారేంటి? మీరు పదే విర్రవీగి మాట్లాడుతున్నారేంటి? పిచ్చ మాటలు మాట్లాడొద్దు. బీజేపీ వాడు మీరు విష్ణువర్ధన్ రెడ్డి, నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. నువ్వు దేనికి మాట్లాడుతున్నావు? నీకేముంది అసలు? నీకు రెండు రాష్ట్రాల్లో బీజేపీ తుడుచుకుపోతాయి. అసలు కాంగ్రెస్ ఉన్నప్పుడే బాగుంది, మీరు వచ్చాకే దరిద్రం పట్టింది. మీరు వచ్చాకే మీ బీజేపీ అక్కడ రాబట్టి మీ కేంద్రంలో మాకు దరిద్రం పట్టింది. అసలు మీరు ఎప్పుడైనా సరే మళ్ళీ క్రైస్తవులు మమ్మల్ని మంచిగా చూసారా? బీజేపీ ఎప్పుడు చూడలేదు. మీరు మమ్మల్ని వ్యతిరేకంగానే చూశారు. మీరు ఎప్పుడు హిందువులు అంటారు. ఏ హిందువులైన మనిషి మమ్మల్ని కోసిన రక్తం వస్తుంది, హిందువుడు కోసిన రక్తం వస్తుంది. మీరు తినేది ఆయనమే, మేము తినేది ఆయనమే. ఇంకా మాలో ఉన్న తేడా ఏంటో నువ్వు చెప్పాలి. నువ్వు అంతవరకే కానీ పిచ్చ మాటలు మాట్లాడద్దు. పోలీసు వాళ్ళు రెచ్చగొడతావు. పోలీసు వాళ్ళు తిడతారేంటి? పోలీసులు అయితే మీ బతుకులు లేవు. పోలీసు సెక్యూరిటీ కావాలి, మీ ఇంటి ముందు పోలీసు కావాలి, శాంతి భద్రతలకు పోలీసు కావాలి. పోలీసులు అనాల్సిన అవసరం మీకేంటి? గౌతమ్ సాంగ్ గారిని ఎందుకంటున్నావు నువ్వు? పదే మీ బీజేపీ టీడీపీ కలిసి చేసిందని నేరాలు చేశారు గుళ్ళు విషయాల్లో. దాన్ని బట్టి వాళ్ళు మాట్లాడినప్పుడు ఆయన చెప్పమంటారు. మీరు ఏం జరిగిందో చెప్పమంటారు. చెప్పమన్నప్పుడు చెప్పాడు ఆయన. మాట్లాడతావేంటి? పదే పోలీసు వాళ్ళు మీ పార్టీ వాళ్ళని మా పార్టీలో చేరమన్నారు అని అంటున్నారు. మీరు వైసీపీలో అసలు మీ పార్టీలో ఎవరుండడని? మీ పార్టీలో ఎవరో అడ్రస్ లేని వాళ్ళు, గతి లేని వాళ్ళు, ఏదో పట్టుకోవాలో ఒక జెండా అని చెప్పేసి మీ దగ్గరికి వస్తున్నారు. మీరు సిగ్గులేని వాళ్ళు కాబట్టి యువతలను వాళ్ళు అవసరం చేసుకుంటున్నారు. బీజేపీలో సిగ్గులేని వాళ్ళు కాబట్టి ఈ పార్టీలో ఉన్న వాళ్ళని, టీడీపీ ఎదవల్ని అందరం తీసుకొని మీ దాంట్లో చేర్చుకున్నాం. అంతవరకే కానీ మా దాంట్లో చేర్చమనాల్సిన అవసరం లేదు ఎవరిని. ఎవరి కాళ్ళే నడుచుకుంటూ వస్తారు. మేము ఇచ్చే పథకాలు అలాంటివి. ఆయన చేసే మంచి పనులు, జగన్ గారు మంచివి, ఆయన చేసే పనులు బట్టి ప్రతి ఒక్కరు వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆయన ఇచ్చిన పథకాలని లబ్ధి పొందారు ప్రజలంతా. మాకు ప్రజలు కావాలి కానీ కేటుగాళ్ళు కాదు. కేటుగాళ్ళు గంటకో పార్టీ మారే కేటునా కొడుకులు కాదు కావాల్సింది. మాకు కావాల్సింది ఏంటంటే నిజమైన కార్యకర్తలు కావాలి. నిజమైన కార్యకర్తలు అందరూ వైసీపీలో ఉన్నారు. ఇక మీ పార్టీలో చేరాల్సిన అవసరం లేదు. మీ పార్టీ వాళ్ళు మేము తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మీకు భయం వేసి మళ్ళీ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా మేమే బీజేపీ రావాలని మంచి ఐడియాతో టీడీపీ వాళ్ళందరూ మీ దగ్గర చేర్చుకున్నారు. టీడీపీ వాళ్ళకు గతి లేదు. ఇంకా నీకెవడున్నాడు అక్కడ? మీకు అసలు లేదు. బీజేపీని మాట్లాడొద్దు. మీరు పోలీసు వాళ్ళని రెచ్చగొట్టద్దు. పోలీసు వాళ్ళు అన్నారంటే మాత్రం మేము రాష్ట్రం మొత్తం ధర్నాలు చేస్తాము, అందరం కలిసి మేము మీద పడిపోతాం. ఎందుకంటే పోలీసు వాళ్ళు దేవుళ్ళు అంటాళ్ళు. కరోనా టైంలో వాళ్ళు లేకపోతే మా బ్రతుకులే లేవు, మీ బతుకులే లేవు. ఇవాళ మీరు వాళ్ళేందో మీరు బయటకు రా, దమ్ముంటే బయటకు రా. ఒక్కడమే రాలేవు నువ్వు, ఎవడో రాలేడు. కాబట్టి మీరు పోలీసు వాళ్ళని అంటే మాత్రం మర్యాదగా ఉండదు. మీకు ఇదే చెప్పటము, ఎవరిని కూడా మేము ఈ పార్టీ నుంచి ఆ పార్టీ, ఆ పార్టీ నుంచి ఈ పార్టీ రమ్మని అడగాల్సిన అవసరం లేనేలేదు. మీకు ఆ భయం పట్టుకుంది కాబట్టి మీరు అడుగుతారు, టీడీపీ వాళ్ళు అడుగుతారు అసలు బీజేపీ ఎక్కడుందని. అసలు బీజేపీ ఏంటి? ఎవడ కావాలి? మా తెలుగు రాష్ట్రాలకు మాకు అవసరం లేదు. మాకు ఏ పార్టీ అయినా సరే ఎక్కడ ఉండవాళ్ళే మాకు కావాలి. మీరు ఎన్ని వేషాలు వేసినా సరే కుదరదు. ఇదే చాట ఇంకొకసారి మా రాష్ట్రం గురించి, మా సీఎం గురించి మాట్లాడితే మాత్రం నీకు మర్యాదగా ఉండదు. ఏదో ఇంత తోక పదవి వేసుకొని ఆ పదవి ఏలాడుకుంటా మాట్లాడతాం కదా బీజేపీ వాళ్ళు. దమ్ముంటారండి, నుంచండి, గెలవండి, మాట్లాడండి. మీరు దమ్ముంటే నుంచండి, రేపు ఎలక్షన్లో గెలవండి, గెలిచి మాట్లాడండి. మేము ఇదే చాటమండి. ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని అనొద్దు. ప్రజలంతా కూడా, ఈ రాష్ట్రమే కాదు ప్రతి ఒక్క రాష్ట్రం కూడా, వేరే రాష్ట్రాలు కూడా, మన దేశం మొత్తం కూడా జగన్ లాంటి ముఖ్యమంత్రి మాకు కావాలి కావాలని అడుగుతున్నారు తెలుసా? ఎందుకు రా అదోళ్ళ ఎందుకు ఏదో మాటలు మీ కుళ్ళు ఎక్కువైపోయింది. ఆయన బంగారం అంటాడు. మా రాష్ట్రానికి దేవుడు లాంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. ఆయన ఎప్పుడు కలకాలం అట్లాగే ఉంటాడు. మీరు ఏదో ఎంతమంది ఏడ్చినా, ఎంతమంది కొట్టుకున్నా, ఎంతమంది ధర్నాలు చేసినా, ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని బురదలు తల్లినా మాకు అంటావు కాబట్టి ఇంకా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారు సీఎంగా. దేవినేని ఉమ్మ కొడాలి వేయలేదండి. ఇప్పుడు కొడాలి నానిగారు ఉన్న వాస్తవం మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడాల్సిన అవసరం లేదు. దేవినేని ఉమ్మ ఇంటికి వెళ్ళి కానీ ఆయన నియోజకవర్గంగా వెళ్ళి కానీ మాత్రం మాట్లాడాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆయన ఏంటంటే ఉన్న వాస్తవాలు మాట్లాడుతూ ఉంటారు. ఏంటంటే జరిగే ఇలా జరుగుతాయి, ఈ మంచి పద్ధతి కాదని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడైనా సరే కొడాలి నానిగారు #1 విన్నారా, చాలా #1. ఆయన్ని దేవుడిలాగా చూస్తుంటారు. ఆయన నియోజకవర్గంలో ఆయనకి ఎప్పుడు కూడా ప్రజలు ఆయన్నే కొలుసుకుంటారు. ఆయన ప్రతిదీ అసలు ఎన్నో సేవలు చేశారు ఆయన నియోజకవర్గంలో. అసలు ఇట్లాంటి అదవా ఈ ఉమా గెలిచాడు కదా, ఏమి చేయలే ఎవరికి. ఆయన ఇసుక అమ్ముకోవటం, ఆయన దాచుకోవటం, ఆయన చేయటం, సోది కబుర్లు చెప్పటమే కానీ జనాలు వేసుకొని జనాలు పెండుకు తినే రకం ఆయన. ఈ నానిగారు ఏంటంటే ప్రజలు మేలు కోరుతాడు, ప్రజలకి న్యాయం చేయాలని అడుగుతాడు. వీళ్ళు మధ్యలో ఏదో ఒకటి అన్నప్పుడు ఏం చేస్తాడంటే ఇది అది కాదు, మీరు చేసేది మాటలు తప్పు, మీరు మాట్లాడేది వాస్తవం కాదని చెప్పేసి మాట్లాడటం అది తప్పు. ఎందుకంటే ఆయన నాలాగా మాట్లాడతాడు ఉన్నది ఉన్నట్టుగా. అందుకని ఆయన మీద ఆయనకు కోపమో, అసలు కోపం దేనికి ఉమాకి, నీకు దేనిక ఆయన 100 మాట్లాడుకుంటాడు, నీకు దేనికి అసలు, నీకు అని అవసరమా, నీ పేరెత్తాడా, నీ ఊరెత్తాడా మామూలుగా అంటాడు. మీరు అనొచ్చా వైసీపీని, ఆ నాయకులు అనొచ్చా, ఎంపీలను అంటారు, అందరిని అంటారు, మరి మంత్రులు అంటారు, అందరిని అంటారు. మీరైతే అనొచ్చు, యువతల వాళ్ళు అనకూడదు. అసలు అనటం అనేది, తిట్టులు అనేది మీ ప్రభుత్వం వచ్చినాక టీడీపీ వాళ్ళు వదిలేశారు. అసలు అంతకుముందు రాజకీయ నాయకులు తిట్టుకున్నది ఎక్కడ లేదు, ఎంత దరిద్రం ఎక్కడ లేదు. అసలు ఈ చంద్రబాబు ఆ రాష్ట్రం నుంచి ఇక్కడ తెచ్చాడు, అప్పటి నుంచే ఇక్కడ దరిద్రం పట్టింది. కానీ అసలు అంతకుముందు రాజకీయ నాయకులు డి అంటే డి మాట్లాడుకోవటం, ఓటొక్కతో చూసుకునేవాళ్ళు. ఈ రంగ బజార్ మడి బూతులు మాలంటి వాళ్ళు కూడా మేము కూడా అనేవాళ్ళం కాదు, ప్రతిపక్షం వాళ్ళు కూడా అనేవాళ్ళం కాదు. మా పని మేము చేసుకునేవాళ్ళం. మీరు వచ్చిన తర్వాత దాడీలు, కొట్లాట్లు, చావులు, పొడుచుకోటాలు, తన్నుకోటాలు అన్నీ మొదలైనవి. నీ పార్టీది అఖిలప్రియ అన్నాం చూసారా, కిడ్నాప్ చేసింది. అవన్నీ నువ్వు నేర్పించినవి, ఆమె దగ్గర అంతా తీసుకున్నావు నువ్వు, దాంతో నేమో కిడ్నాప్ చేయించావు వాళ్ళని. ఆ వెళ్ళి జైల్లో కూర్చుంది, నువ్వు సజ్జాగా ఏసీలో కూర్చొని ఓ సోది కబుర్లు చెబుతా ఉన్నావు. నువ్వు ఏదైనా సరే నీ పార్టీ వాళ్ళు చేస్తే వాళ్ళ దగ్గర నీకు ఎంత కొంత రూపాయి వస్తుంది, నీ ఫండ్ రాందే, నువ్వు ఆ పని చేయవు. నిన్ను చూసుకొని ఆ అమ్మాయి అక్కడ కిడ్నాప్ చేసింది. ఏదో పనులు మీరు చేస్తారు, మేము మాట్లాడకూడదా, ఎందుకు మాట్లాడకూడదు? ఈ బూతుల వ్యవహారాలు ఇంత రచ్చరచ్చ జరిగింది. ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఏడుపు ఎక్కువైపోయి మీ ఏడుపులే మా దేవుళ్ళు అన్నారు. నువ్వెంత ఏడ్చినా ఆయనకు అంత దేవుళ్ళే. నువ్వు ఏడ్చుకో, కింద పడి సావు, నీ గురించి ఎవరు పట్టించుకోరని నేను చెప్తాను. అది కరెక్టే, మాట్లాడవచ్చు. వాళ్ళు అట్లా రెచ్చగొడుతున్నారండి, ఏమండి వాళ్ళు అట్లా రెచ్చగొడుతున్నారు. మాటలు యుద్ధం దేనికండి, వీళ్ళ పనీళ్ళు చేసుకుంటున్నారు. కొడతాను అన్నది దేనికి వచ్చింది, ఆయన ఏమంటే వచ్చింది, ఆయన ఏదో అంటేనే కదా. మినిస్టర్ అయితే ఎవరికి లావండి, మినిస్టర్ అయితే ఎవరికి లావు. ప్రతిపక్ష నేత అయినా సరే ప్రజెంట్లో ఒక సీఎం కోట్లాది మంది ఆయన ఇష్టపడి ఓటేసి ఆయన గెలిపించినాక జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో అభివృద్ధి పనులు చేస్తారంట. ఆయన అనలేదా? సిపిఐ రామకృష్ణ ఏమన్నాడు తెలుసా, ముక్కల కింద నరుగుతానన్నాడు. అది కూడా మా దగ్గర ఉంది, మేము స్టేషన్లో కేసు పెట్టొచ్చాం తుళ్ళూరులో. జగన్మోహన్ రెడ్డిని ముక్కలు చేస్తానన్నాడు. కొడతానన్నందుకే మీకు అంత బాధ అయితే జగన్మోహన్ రెడ్డి గారిని నిన్ను వెనకేసుకొని తిరిగే కమ్యూనిస్ట్ వాడు ఏమన్నాడు, ముక్కలు నరుగుతారు. ఆ స్టేట్మెంట్ మా దగ్గర ఉందండి సార్, ఈసారి మీకు చూపిస్తా. ముక్కలు జగన్మోహన్ రెడ్డి గారిని నరుగుతానన్నారు. ఒక ఆడది ఏం చెప్తుంది తెలుసా అండి, అక్కడ అమరావతిలో రైతు ధర్నా దగ్గర ఒరే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని ఒక పంజాబీ డ్రెస్ వల్ల దానికి ఎంత కీ ఇచ్చారో, దానికి ఎంత మందు పోపించారో, దానికి ఎన్ని డబ్బులు ఇచ్చారో, ఎరా జగన్మోహన్ నీకు సిగ్గుందంటారా, అదంటారా, ఇదంటారా అని బొచ్చిడి తిట్టింది. మరి అలా తిట్టొచ్చు ఒక ముఖ్యమంత్రిని? వాడు ఎక్సో అని మాజీ మంత్రి అయినా ప్రజెంట్లో ఉన్న ముఖ్యమంత్రిని తిట్టడం ఏంటండి? అట్లాంటప్పుడు ఉమ్మాయి ఏమంటే ఏమన్నాడో తెలియాలిగా, మరి మీకు కూడా మీకు తెలియకుండా ఏం లేదుగా ఛానల్ వాళ్ళకి. ఉమ్మాయి ఏదని అంటేనేగా ఆ నాని అనేది పద్దాక వాళ్ళు రెచ్చగొడతా ఉంటాడు కూర్చొని, ఏం పని పాటలేదు. ఏసీ ఒకటి పెట్టుకున్నారు జనాలు మంది సొమ్ము తిని, ఆ కుర్చీలో కూర్చొని ఇగో మీలాంటి ఛానల్ అందరూ వెళ్ళిపోయి వాళ్ళ ముందు ఎట్ట పెట్టకన్నా ఓటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. అంతే కదా, అంతే, తప్పేం లేదండి. కొడతానక కొట్టి చూపించాలి నానిగారని మేము అనుకుంటున్నాం. కొట్టాలి నానిగారు అంతే, దమ్ముంటే రమ్మన్నాడు. మరి భయమేశాక ధర్నా చేసుకుంటున్నాడు, జనాలు చుట్టూ జనాలు పెట్టుకున్నాడు. ఎందుకో తెలుసా, వాళ్ళు వచ్చి అక్కడ తంతారని. తప్పేం లేదు, అంతే. కొడతానంటే తప్పులేదు, జగన్మోహన్ రెడ్డి గారిని ముక్కలు చేస్తానంటే తప్పులేదు, తప్పు పట్టలేదు. అప్పుడు మీరు మరి ఎందుకు అడగలేదు అట్ట అనకూడదని సిపిఐ రామకృష్ణ అని? ముక్కలు ముక్కలు చేయటం అంటే ఒక ముఖ్యమంత్రిని అది మేము రాష్ట్ర ప్రజలను ఒప్పుకోవట్లేదు సార్ మేము. ఎందుకనంటే ఇప్పుడు ఒక రోజు అయ్యే ఎలక్షన్ కాదు, ఇవాళ ఎలక్షన్ పెట్టేస్తే గబక్కన వెళ్ళి మేము ఏళ్ళు ముద్ర వేసే సంతకాలు పెట్టేది కాదు. అది చెప్పేది ఏనండి సార్, మీరు అన్నది వ్యాక్సిన్ వచ్చింది అన్నారు కరెక్టే, వ్యాక్సిన్ పూర్తి అవనివ్వండి, అందరికి వేసేయండి, రాష్ట్రం మొత్తం వేయాలిగా, రాష్ట్రం మొత్తం పడిపోయిన తర్వాత అప్పుడు పెట్టుకుంటారు. ఇప్పుడు ఎందుకని వేయొద్దన్నారన్న దానికి నేనేం చెప్తున్నానంటే మీకు ఇప్పుడు మేము ఎలక్షన్లో తిరగాలి, ఓ 10-15 రోజులు తిరుగుతారు, తర్వాత బూతులు ఎంప్లాయీస్ మేమంతరం వెళ్ళి ఓటేయాలి. ఒక్కరోజు వేసేదైతే పెద్ద విశేషం కాదండి, భయపడరు ఎవరు. ఇప్పుడు 15 రోజులు మేము ఇంటింటికి తిరిగి మరికి వాళ్ళకి స్లిప్పులు ఇవ్వటం, అవి ఇవ్వటం, ఈ ఇవ్వటం, ఇవన్నీ పని ఎంత పని ఉంటుంది మీకు తెలీదా? మీ స్లిప్పులు ఇస్తాం మేళ్ళ దగ్గర, మరి ఆ వర్క్ ఉంటుంది 15 రోజులు 20 రోజులు. ఆ తర్వాత మళ్ళీ ఈ ఎంప్లాయీస్ ఏమంటారంటే మాకు ప్రాణహాని ఉంది, మాకు ఏ రోగం వచ్చినా సరే మాకు 2వ ఏడుతో వస్తే అసలు దగ్గు జలుబు ఏం కూడా కనిపిస్తుందంట. ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు జలుబు దగ్గు గొంతునింపి అలాంటివి వచ్చాయి, జ్వరం. ఇప్పుడు అవి కూడా లేవంట. ఎంప్లాయీసే వద్దంటున్నారు కదండి, అక్కడ కూర్చొని ఓట్లు జరిపించే వాళ్ళే, వర్క్ చేసేవాళ్ళ ఎంప్లాయీసే వద్దంటే ఇక మేము ప్రజలు మేము ఎందుకు వద్దాను? మరి మాకు భయమేగా. వాళ్ళు ఇష్టపడ్డానండి వాళ్ళ ప్రజలు, మేము రాష్ట్ర ప్రజలు మేము ఒప్పుకోవట్లేదు. ఆయనంటే అంత పంతం, ఆయనకంటే అంత బాధ అండి. ఎన్నికల అధికారికి ఎందుకు అంత బాధ? ఒక ముఖ్యమంత్రి, ఒక అధికారి, ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం ఉంది ఇప్పుడు. ఆయన చెప్పినప్పుడు నువ్వు నోరు మూసుకొని కూర్చోవాలి అంతే కదా. నీకు దేనికి? వాళ్ళకి ఇక్కడ వీళ్ళకి లేని బాధ నీకు దేనికి? ఇప్పుడు ఈ ఎలక్షన్ జరిగితే మున్సిపాలిటీలో కొంచెం ఇన్కమ్ వస్తుంది, ప్రభుత్వాన్ని కూడా ఇది అవుతుంది ఇది అని అనుకున్నారు, అవును కదా, ఇన్కమ్ లేదని అనుకున్నారు కదా. అలాంటప్పుడు ఆ బాధ ఏదో జగన్ గారికి ఉండాలి, నీకు దానికి నీకు అవసరమా? నీకు అవసరం లేదుగా, నోరు మూసుకొని కూర్చోరా బాబు నువ్వు. నువ్వు కూర్చొని ఎప్పుడు జరపమంటే అప్పుడు జరుపు. నిమ్మగడ్డ వెళ్ళిపోయిన తర్వాత జగన్ గారు ఎలక్షన్ పెట్టాలి అనుకున్నది అబద్ధం. ఎందుకంటే ప్రతిపక్షం వాళ్ళు అంటారు, ఎందుకంటే ప్రతిపక్షం వాళ్ళు ఉరికిపోతున్నారండి. మొన్న కూడా అమ్మఒడి డబ్బులు అన్ని బండి కదా, అందరికీ ప్రజలకి ఇళ్ళు ఇస్తున్నాడు కదా. ఇప్పుడు ప్రజలు మీరు కూడా తెలుసుకోండి ఛానల్ సార్ గారు, ఏంటంటే ఇన్ని పనులు చేసినప్పుడు జగన్ గారు వాళ్ళకి భయం వేస్తుంది. ఇప్పుడు ఆయన ఎన్నికల అధికారి వచ్చి ఎలక్షన్ పెట్టినా ఆయన ఫ్రాడ్ చేసేది ఏమి లేదు, అక్కడ ఆర్డర్ ఇస్తాడు, కూర్చుంటాడు అంతేగా. వేసేది మేమేగా, మాకేం భయం లేదు. ఈ పార్టీ రాదు ఎందుకని ఈయన ఉండాడని మాకు భయం వేసో కాదు, ఆయన ఉన్నా మాకేం ఇబ్బంది లేదు. ఇప్పుడు ఎన్నికల అధికారి ఏంటేంటి ఓకే అంటాడు, కూర్చుంటాడు, ఇది ఎటు చేయాలి ఇది ఎటు చేయాలి అంటాడు, కానీ మా ప్రజలకు వచ్చి మాతో ఓటేపించాడు కదా. ఓటేసాక ఓటు ఉన్నది మాకు, వేసేది మేము. ఆయన ఉండి ఏం చేస్తాడు? ఆయన ఉన్నా మా ప్రాబ్లం లేదు, ఆయన ఉండగానే జరిపించుకుంటాం, మాకేం భయం లేదే. ఎలా చూడాలంటే దొంగ నా కొడుకులు కాబట్టి దొంగ నా కొడుకులు మాట్లాడతారు. క్రిస్టియన్ ఏంటి ఆయన? ఆయన మతం మధ్యలో తీసుకున్న ఆయన దేవుడు నమ్ముకున్నారు వాళ్ళు, విన్నారండి. ఇప్పుడు అన్ని క్యాస్ట్ల వాళ్ళు అటు చూడండి, మామూలుగా రెడ్లు, కాపులు, కమ్మవారు అందరూ కూడా ఈ కొంతకాలం నుంచి ఏంటంటే గత 15 సంవత్సరాల నుంచి అందరూ కూడా దేవుళ్ళకి వచ్చారు, కొంతమంది యేసు ప్రభుని నమ్ముకున్నారు, విన్నారండి. అప్పుడు జగన్ గారు పుడతానే క్రైస్తవుడు కాదు, ఆయన రెడ్డి, రెడ్డి అర్థమైందా నీకు? సిగ్గులేని ప్రతిపక్షం వాళ్ళు మీరు, రెడ్డి అయినా. కాకపోతే ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు దేవుడు నమ్ముకున్నారు యేసయ్యని, ఆయన కూడా అంటున్నాడు. మరి మళ్ళీ మొన్నెళ్ళి మరి హిందూ గుళ్ళో పూజ చేయలేదండి జగన్ గారు అండి? హిందూ గుళ్ళు పూజ చేశారా లేదా? మొన్న ఎందుకు చేశారు? ఇదిగో కులమతాలు రెచ్చగొట్టద్దని మీకు చెబుతున్నాం మేము, కులమతాలు రెచ్చగొట్టద్దు, ఆయన క్రైస్తవుడు అదే ఇదే అని అంటే మేమేంటా మరి మేమేంటి? మాకు అన్యాయం చేస్తారా? పిచ్చ మాటలు మాట్లాడబాకండి. క్రైస్తవుడు ఏంటి? రాష్ట్ర ప్రజలందరూ మతాలకి, కులాలకి, పార్టీలకి అతీతంగా అందరికీ న్యాయం చేస్తున్నాడు. ఆయన్ని జగన్నం అంటే మాత్రం మర్యాదగా ఉండదు మీకు. ప్రజలందరూ మొత్తాన్ని వచ్చేసి ఎక్కడ కనపడితే అక్కడ మిమ్మల్ని బాగుతారు ప్రజలందరూ, తెలుసా మీకు? ఓటక్కున్న ప్రతి ఒక్కళ్ళు వస్తారు, జనాలు మిమ్మల్ని కొట్టించుకునే వాళ్ళ ప్రతిపక్షం అంతా కుళ్ళండి. మీకు తెలిసి 8 సంవత్సరాలు ఏమైనా చేశాడా? అక్కడ అన్నాడు హైదరాబాద్లో నేను సీఎంగా ఉన్నప్పుడు హైటెక్ చేశాను, అవి చేశాను, ఇవి చేశాను. ఆ హైటెక్లో ఎన్ని కోట్లు, ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు తిన్నాడు ఈ చంద్రబాబు. అక్కడ చేసావు కానీ ఇక్కడ ఏం చేసి చచ్చావు నువ్వు? ఇక్కడ ఏం చేయలేదు కదా. ఇక్కడేంటి మన రాష్ట్రానికి ఏమైనా చేసావు నువ్వు? నువ్వేమీ చేయలేదు. ఏంటది? సగం కట్టాడు, మమ్మల్ని తీసుకెళ్ళాడు, బస్సు వేసాడు, మేము చూసామండి. ఎందుకంటే అప్పుడు చూద్దరుగాని రండి అని పోలవరం కూడా తీసుకెళ్ళాడు, పోలవరం కూడా సగం ఆగిపోయింది. ఆ రోజున సన్నగా వర్షం వస్తుంది, బస్సు వెళ్తుంటే పైనుంచి మట్టి వస్తున్నాం, మా బస్సు మీద పడి చచ్చిపోతాం మేము అనుకున్నాం. ఏమి అక్కడ కూడా పూర్తి చేయలేదు. అమరావతి కూడా సరిగ్గా చేయలేదు. అమరావతి మేము వెళ్ళాము, అంత దూరంలో ఎక్కడొక పెట్టాడు. అవి ఏమవుతాయి అంటే కృష్ణానది పక్కన ఉంది కాబట్టి వాటర్ వెళ్ళిపోయి కుంగిపోయే అవకాశం కూడా ఉంటాయి. భవనాలు నది పక్కన ఉంది కదండి, అక్కడ ఏంటంటే పంట పొలాలే కానీ నిన్నెవడరా బాబు అక్కడ కట్టమంది? ఎవడ కట్టమంటే కట్టాడండి, ఆయన నిర్ణయం తీసుకుంటే ఎవరైనా కట్టమన్నారేంటి ఆయన్ని? బీజేపీ కట్టమందా? కమ్యూనిస్ట్ కట్టమందా? వైసీపీ కట్టమందా? కాంగ్రెస్ కట్టమందా? ఈయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈయన స్వతంత్రంగా ఈయనకి ఈయనే చేసుకున్నాడు అన్ని పనులు. ఇవాళ జగన్ చేస్తంటే ఎడతాడు ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీకే ఎక్కువ ఎస్సీ కులాన్ని కులం అనొద్దన్నాను రా మిమ్మల్ని, రే మిమ్మల్ని కులం అనొద్దన్నాం మేము ఇవ్వాలండి ప్రకటించారు. ఏది మంత్రి గారు మన గుళ్ళో ఉండే పూజారులు ఉంటారు చూడండి, వాళ్ళకి అంతకుముందు 15 ఇచ్చిన వాళ్ళకి 10,000, 5,000 ఇచ్చిన వాళ్ళకి 10,000 అంట భుక్తి కోసం, 10,000 ఇచ్చిన వాళ్ళకి 15,000 ప్రకటించారు. మరి వాళ్ళే కులం, వాళ్ళే కులం అండి. ఇప్పుడు పార్టీ మా కులానికి అతీతంగా అన్ని కులాల వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు, ఎమ్మెల్యే పదవులు ఇచ్చారు. మళ్ళీ మా కాసులో మా ఎస్సీ ఎస్టీకి ఎందుకు ఇవ్వలేదు మరి? మాకు ఎక్కువ మొత్తం మాకే ఇచ్చేయచ్చుగా, మొత్తం మాకే ఎత్తే ఎట్లా కుదరదండి. అందరూ కావాలన్నారు ఆయన, మైనార్టీ ఏంటి మరి ఎస్సీ ఏంటి ఎస్టీ ఏంటి అందరికి ఇచ్చాడు ఆయన. టీడీపీ ప్రతిపక్షం వాళ్ళు తప్ప, కమ్యూనిస్ట్ వాడు తప్ప, బీజేపీ వాడు తప్ప ఎవరైనా సరే ప్రజలు నా ఎంతటికి నేను వచ్చి నేను ఎస్సీని కాదు వేరే కులము నాకు రాలేదని ప్రజలతో మీరు చెప్పిస్తే మనం మా కాళ్ళ కింద మేము దూరతాం కాదండి. ఇప్పుడు రాని వాళ్ళు అందరి వాళ్ళు మరి రైతులకి ఇచ్చారు, మిగతా కులాలకు ఇవ్వలేదన్నారు కదా, ఆ కులాలలో వచ్చి చెప్పమనండి. వాళ్ళు వచ్చి మాకు రాలేదమ్మా మేము ఎస్సీ ఎస్టీలు కాదు, మేము ఓసీ బీసీ అయ్యి మేము మైనార్టీ మాకు రాలేదు, మరి మా పరిస్థితి ఏంటని ఒక్క మనిషితో అయినా సరే అది చెప్పేసండి. వాళ్ళ పార్టీ కాకుండా ప్రజలు వచ్చి మాకు అన్యాయం జరిగిందని చెప్పేసండి, మీ కాళ్ళ కింద మేము దూరతాం. ఏమండి ప్రతిపక్షంలో అనేక మాటలు అంటారు సార్, ఎందుకో తెలుసా కుళ్ళెక్కువైపోయి అసలు చూడండి ఇంటికొక ఇల్లు ఇచ్చాడు ఆయన, పలారం పంచాడు, మోడల్ చూపించాడు చక్కగా, విన్నారా? చక్కగా ఇల్లు, బాత్రూమ్, పైన మరి వాటర్ ట్యాంకి, పైప్ లైను, మీ సేవ ఈ సేవ అన్నీ పెడుతున్నారు అక్కడ రోడ్లు వేసి. అది ఒక కాలనీగా చేసి ఉండమ్మా మీరు అమ్ముకోవద్దు, ఇది జాగ్రత్తగా పెట్టుకోండి అని అన్నాడు. అసలు ఎవరికి అందలేదనేది మరి చెప్పాలి కదండి ప్రజలు. ఇప్పుడు మీరున్నారు, మీరు ఎవరి దగ్గరికైనా వెళ్తారు, మీ దగ్గర మిమ్మల్ని పిలిచి చెప్పమానండి సరే కొన్ని కొలాలు నేను పిలుస్తాను, నేను మీరు వస్తే మీరు మాట్లాడించండి వాళ్ళతో మాకు రాలేదని. ఈ పథకం బాగుందండి, ఎందుకంటే కొంతమంది వెళ్ళి లైన్లో నుంచోలాగా చచ్చిపోతున్నారు, అంటే కరోనా అని కాదు లైన్లో నుంచోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేమో తంబి పడతావు, టీడీపీ ప్రభుత్వం నుంచే పడతలే అయ్యాలి కాదు, ఓయ్ మీ ప్రభుత్వం నుంచే తంబి పడతలేదు అది. అలాంటప్పుడు ఏంటంటే ప్రజలు లైన్లో నుంచోలేక తంబేటాకి నానా హింసలు పడిపోయి బాధపడుతున్నారని ఆయన ఏం చేశాడంటే ఇంటింటికి రేషన్ అన్నాడు. ఇంటింటికి వాలంటీర్ ఎందుకు అన్నాడు కదండి, ఇలా వాలంటీర్ వాళ్ళు ఎంత పనులు జరుగుతున్నాయి తెలుసా? అవన్నీ చేయలేకపోయాడండి చంద్రబాబు, నువ్వు చేయలేకపోయావు అందుకే నీ ఏడుపు. అవన్నీ నేను చేసినట్టయితే బాగుండేదని ఇప్పుడు ఏడుతున్నావు. అవి బుర్రలో ఉండాలి, నీ బుర్ర అంతా ఏంటంటే మీ వాళ్ళు తినటం, మీ వాళ్ళు వ్యాపారాలు చేసుకోవటం, మీ వాళ్ళు బ్యాంకు లోన్ తీసుకొని చెక్కొట్టడం, మీరు భూ కబ్జాలు చేయటం, మీరు అందరు కలిసి లోన్లు తీసుకొని ఒక్కొక్కడు వాళ్ళకి బ్యాంకుల వాళ్ళకి కోట్లు ఎగ్గొడతాం. ఆ బాధలో నువ్వు ఉండవు, ఆ ఆలోచన తప్ప ఫ్రాడ్ నా కొడుకు కాబట్టి నీకు అయ్యాయి. కానీ ఈయనకు ఆ ఆలోచన లేవు, ప్రజల కోసం పుట్టాడు, ప్రజల కోసమే పుట్టాడు ఆయన. దేనికోసం పుట్టాడు? ఆయన కన్నా తల్లిదండ్రులకి ఎంతైనా నమస్కారం పెట్టాలి, రాజశేఖర రెడ్డికి విజయం గారికి. బంగారం లాంటి కొడుకు పుట్టాడు, ప్రజలు అసలు ఎంత బాగా చూసుకుంటున్నారు ఆయన్ని, ప్రజల దీవెనలు ఆయనకు ఉన్నాయి. నువ్వెన్ని కుక్కలాగా వాగున్నా ఏం పర్లేదు. బియ్యం వేస్తారండి, వచ్చే నెల నుంచి ఇంటింటికి బియ్యం వేస్తారు, తప్పలేదు, ఎవరు కావాలో వాళ్ళ ఇంటి ముందు పెడతారు, డబ్బులు కట్టాల్సినవి ఏమంటే కడతారు, తీసుకుంటారు, అంతవరకే. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు ఈ లైన్ ఉందండి, ఒక వ్యాన్ పెట్టారు, ఇంకో లైన్ ఉంది మా డివిజన్లో, అక్కడ ఒక వ్యాన్ పెడతారు, ఆ వ్యాన్లు ఎక్కడికక్కడికి వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు మేము నుంచోవాలంటే అందరం కలిసి లైన్లో నుంచోవాల్సి వస్తుందిగా, అదే ప్రజల కోసం పెట్టాడు ఆయన, ఈ యదవుల కోసం కాదు. ఆడు కార్యకర్త ఎక్కడ ఉన్నాడు అసలు, ఈయనకి ఎక్కడ ఉంది పార్టీ? మద్యం వేస్తే ఈయనకి నొప్పేంటి, ఈయన తాగడా ఏంటి? సాయంత్రం అయితే పవన్ కళ్యాణ్ కూడా తాగుతాడు, ఆ మొహం చూడండి, రాత్రి అంతా తాగి పొద్దున్నే బయటకు వచ్చినట్టు ఉంటాడు. ఇట్లాంటి మాటలు నోరు మూసుకు, అసలు నీకు ఒక పార్టీ లేదు, నీకు ఓ ఎజెండా లేదు, నీకు అసలు ఏమీ లేదు, నువ్వు ఏదో బీజేపీ వాళ్ళు రెచ్చగొట్టి నేను పంపిస్తున్నారు. వైసీపీ నాయకుల వాళ్ళు ఎందుకు చచ్చిపోతాడండి? ఆ నాయకులు చంపారా, ముందు పోసారు ఆయనకి? చెప్పండి మీరు. ఇప్పుడు మీడియా వాళ్ళు కూడా తెలుసుకోవాలి నిజాలు ఏంటంటే, ముందే ఏమైనా బలం తగ్గ రేట్లు పెంచారంటే పెంచుకుంటారు, నీకు దానికి రేట్లు పెంచారు, నీకు దానికి. ఆయన మన చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు 200, 300 కూడా మినీ ఉల్లిపాయలు అన్నారా? ఇప్పుడు ఉల్లిపాయలు పెరిగితే ఉల్లిపాయలు పెరిగినాయి అంటారు, పెట్రోల్ పెరిగితే పెరిగింది అంటారు, గ్యాస్ పెరిగితే ఏంట్రా బాబు మీరు తరుగుతాయి, మీకు అవసరం లేదుగా. ప్రజలు మేము ఉండవు అడుక్కోటాకి, మేము ఓటేసాం కాబట్టి మాకు హక్కు ఉంది, మేము అడుగుతాం. ఏమండి ఈ పవన్ కళ్యాణ్ని కావాలని బీజేపీ వాళ్ళు రెచ్చగొడుతున్నారు, ఎందుకంటే ఆయన ఒక సినిమా యాక్టరు, ఆ యాక్టర్ మూలంగా ఆయన ఫ్యాన్స్ ఉంటారు, వింటారు సోది కబుర్లు అని చెప్పేసి పంపిస్తున్నారు. బీజేపీ వాళ్ళు పెద్ద తెలుగు వాళ్ళు అని అనుకుంటారు, పప్పు సొద్దరాయ కొడుకులు, అసలు వాళ్ళకేం తెలుసు అండి, అసలు వాళ్ళకేమీ తెలీదు. ఈయన రెచ్చగొట్టేటప్పటికి ఆహా నన్నే కదా వెళ్ళమన్నారని ఈయన సోది కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. అసలు ఎవరు ఎందుకు చంపుతారండి? ఇప్పుడు మా పేటలో ఎంతోమంది కొట్టుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు, రాళ్ళు తగిలితే రప్పలు తగిలితే సచ్చేవాళ్ళు చస్తారు, మంచి వాళ్ళు మారుతారు. అప్పుడు ఏం చేస్తారు, పోలీసు వారు ఉన్నారు శాంతి భద్రతల చూడటానికి వాళ్ళు వచ్చి దాన్ని విచారిస్తారు అంతవరకే కానీ ఆడెవడో ఎక్కడో పోతే వైసీపీల గురించి అంటాడు ఎవతో కనలేకపోతే అది వైసీపీ అంటారు ఎవడో దొడ్లోకి వెళ్ళకపోతే ఆడు వైసీపీ అంటాడు బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నారు మీరు అసలు బుద్ధి ఉందా మీకు ఎవడో చచ్చిపోతే ఏంట్రా బాబు నువ్వు చెప్పేది పవన్ కళ్యాణ్ నోరు మూసుకొని కూర్చో పవన్ కళ్యాణ్ నీకు అసలు ఏది లేదు నీకు ఒక ఏజెండా లేదు నీకు ఒక పార్టీ లేదు నీకు ఎవడో పార్టీని పట్టుకొని ఏలాడుకుంటా జుట్టేరు పోసుకొని తిరుగుతున్నావు నువ్వు చెప్పేది ఏంటి నువ్వు ప్రూఫ్లు ఇప్పిస్తావా వైసీపీలో ఎందుకు చంపారు సిగ్గు శరణం లేని మాట్లాడు మాకు పవన్ కళ్యాణ్ ఎక్కువ తక్కువ మాటలు మాట్లాడితే బాగుండదు అసలు నీకు పార్టీ ఎదురా బాబు నీకు పార్టీ లేనోడు నువ్వు తలతోక లేనోడు నువ్వు మీరు ఎలా చూసినా కానీ అది తప్ప మాట జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఎవరు ఎందుకు జరగలేదు మీరు కొనుక్కోలేదా కూరగాయలు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఎందుకు పెరుగుతాయండి వాళ్ళకి చెప్పాడా కూరగాయల వాళ్ళు మన వాళ్ళకి రూపాయలు లాభం రావాలిగా ఏమండి వాళ్ళు పండిస్తున్నారు వాళ్ళకి రావాలి కదా ఇంకో విషయం ఏంటంటే ఈ టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నేను చెప్పాను 300-400 కూడా ఉల్లిపాయ అమ్మారు టీడీపీ ప్రభుత్వం మరి ఎందుకని ఉండండి మరి ఎందుకు అమ్మారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక వరదలు చేంజ్ చేశారు అసలు ఈ యదవ అక్కడ అమరావతిని చేలనేది ఒప్పేశాడుకైనా అక్కడ పండించే చేలనేది తీశారు ఎక్కడ పండితే కూరగాయలు చెప్పు నువ్వు కూరగాయలు తినకుండా చేసావు అరటికాయలు తినకుండా చేసావు కొత్తిమీర లేదు ఉల్లిపాయలు లేవు మొత్తం రోడ్లు వేసేసావు దరిద్రం చేసేసావు అమ్ముకున్నావు అసలు ఎక్కడ పండిస్తారు పండించాలంటే ఏమంటే వరదలు వచ్చినప్పుడు మునిగిపోయినాయి ఉల్లిపాయలు ఏంటి అన్నీ మునిగిపోయినాయి అప్పుడు అది ఏటు కట్టును కదా చేసేవి వరదలు వచ్చినప్పుడు అది జరిగితే కూడా ఆయన ఏం చేస్తాడు మరి ఆ రైతులు వాళ్ళు ఏడుస్తారు కదండి వాళ్ళు రోడ్ల మీద కూసుకొని ఏసీలో కూర్చొని ఎంతెంత పొలాలు మందులు తాగి మీరే వాగుతుంటే రైతు అనేవాడు రైతు బతకొద్దా ఏంటి రైతు చెప్పాడేంటి జగన్మోహన్ రెడ్డి నువ్వు పెంచుకోరా బాబని వాళ్ళ రూపాయి వాళ్ళు గెట్టాలి వాళ్ళు సంవత్సరం అంతా కష్టపడి ఎర్ర టెంట్లో పనులు చేసుకుంటున్నారు చాలా పండించుకున్నప్పుడు మరి వాళ్ళకి రావాలిగా రూపాయి నీకు ఉచితంగా పోసేయాలా ఏంటి నోరు మోసుకొని కూర్చోండి పెచ్చ వాళ్ళ ఇవన్నీ మీకెందుకు తుక్కు వాగుడు ఎదవాగుడు వాగుతూ ఉంటారు.